గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం. ఈ గవ్వలు ఏ స్థానంలో ఉంటే ధనానికి లోటు ఉండదో తెలుసా? సముద్రంలో సహజ సిద్ధంగా లభించే వాటిల్లో గవ్వలు, శంఖులు, ఆల్చిప్పలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే గవ్వలకు శంఖులకు హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకని ఇంట్లో పెద్దలు ఉంటే సాయంత్రం 6 గంటల సమయంలో గవ్వలను ఆడనివ్వరు. ఆ శబ్దం ఆ సమయంలో వినిపించరాదని అంటారు. అంతేకాదు, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ పాటిస్తూ దీపావళి రోజున గవ్వలను ఆడుతూనే ఉన్నారు. కొన్ని దేశాల్లోని గిరిజన ప్రాంతాల్లో గవ్వల్ని నాణాలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమల్లో ఉంది. సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి గవ్వలు చెల్లెళ్ళని, శంఖులు సోదరులని భావిస్తుంటారు. గవ్వల గలగలలు వినటం వల్ల లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని విశ్వాసం. అయితే ఈ గవ్వలతో లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి. శివుని జటాజూటంలోనూ, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందమైన ఆభరణాలుగా అలంకరించాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆట వస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు అని ఉంది. కనుక మన హిందూ సాంప్రదాయంలో గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనంతో సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవం. పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలో కానీ మొలతాడులో కానీ కడతారు. కొత్తగా కొన్న వాహనాలకు నల్లని తాడుతో గవ్వలను కట్టి దృష్టిదోషం లేకుండా చేసే అలవాటు ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగుతుంది. గృహ నిర్మాణ సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. ఇక నూతనంగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం వల్ల గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అని పెద్దల వాచ. గవ్వలని వస్తువు వస్త్ర రూపంలో పూజామందిరంలో ఉంచి లలిత సహస్రనామ మాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. గల్లాపెట్టలో గవ్వలను డబ్బులకు తగులుతూ ఉంచటం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వల్ల త్వరగా పెళ్లి అవుతుంది. వివాహ సమయంలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా సాగుతుంది. పూర్వకాలంలో మంత్రికే తాంత్రిక విద్య సమయంలో, వశీకరణ మంత్ర పఠన సమయంలోనూ గవ్వలను చేతిలో ఉంచుకునేవారని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.